శ్రీ నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని మంత్రాలు వాటి యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా అందులో ఇంకొక ఎపిసోడ్ అనమాట ఇప్పుడు మనం విద్యా విజయానికి మంత్రాలు నేర్చుకున్నాం విద్యలో సాధించటానికి బాగా రాణించడానికి ఏదైనా అంటే ఒక కాలేజీలో సీట్ రావాలి ఇలాంటి వాటి కోసం ఒక మంత్రాన్ని నేను చెప్తాను దాన్ని మీరు ప్రతిరోజు కూడా పిల్లలు బాగా వింటే ఇంకా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది పిల్లల పేరు చెప్పి తల్లి అయిన ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవాలి ఆనంద తీర్థ వరదే దాన వారణ్య పావకే జ్ఞానదాయనే సర్వేషే శ్రీనివాసేస్తు మే మనహ శ్రీ వెంకటేశ శ్రీనివాస సర్వశత్రు వినాశక త్వమేవ శరణం స్వామిన్ సర్వత్ర విజయం దిశ అనే ఇది విద్యా విజయం కోసం మంత్రం సంతాన గోపాల మంత్రం సంతానంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలని తొలగించుకోవాలి అంటే సంతాన గోపాల స్వామి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి కొన్ని రోజులు అలవాటైతే అది త్వరగా మనకి నోటికి వచ్చేస్తుంది కదా జపం తొందరగా చేయవచ్చు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సంతానం అవ్వాలంటే డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటారు అయినా అవ్వదు ఏదో పెద్ద ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ తొలగించుకోవాలి అంటే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చేయండి ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణ గోవింద గోపీజనవల్లభ మమపుత్రేహీ స్వాహ దేవకీసు గోవింద దేవదేవ దదేవజత్పతే తనయే కృష్ణ తవమహం శరణం గత అనే ఈ మంత్రాన్ని చదువుకోవాలి విద్యా ప్రాప్తికి సరస్వతి స్తోత్రం సరస్వతీ మాం దృష్ట్యా వీణాపుస్తకారిణీ హంసవాహనసమాయుక్త విద్యాదానకరే మమ ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతీ తృతీయ శారదావీ చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యా ష్యం వాణీశ్వరీ తౌమారీ సప్తమం ప్రోక్వ అష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదా దశ వరదాయిని ఏకాదశం క్షుద్ర గంట ద్వాదశం భువనేశ్వరి ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యహ్ పటేన్నర సర్వసిద్ధి కరీతస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి ఈ మంత్రాన్ని రోజుకొక్కసారి మీరు విన్నా కూడా అద్భుతమైన ఫలితాలనేవి లభిస్తాయన్నమాట ఇలాంటి వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతూ ఉన్నాను మీకేదైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో మాకు పెడితే నేను సందేహం తీర్చే ప్రయత్నం చేస్తాను స్వస్తి